ఈ ఎలక్షన్ లకి ఈసారి మన టౌన్ మొత్తానికి ఈ మందు తర్వాత ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేసేది మనకు డీల్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈయన వచ్చేసి మా రిలేటివ్ అనమాట, పక్క ఏరియాలో ఉంటారు. పిలుస్తాం ఆయన్ని ఒకసారి, ఆయన మీద ప్లాన్ చేసాం కదా ప్రాంక్, ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాము. కాల్ చేస్తున్నాను ఆయనకు, స్పీకర్ ఆన్ చేస్తాను, మీరు కూడా వినండి. హలో సినానా, ఎక్కడన్నా? ఏం లేదు, అది బండి ఉందా రాజా అన్నది, ఇన్నోవా ఉందా? అది బండి గురించి మాట్లాడాలా? మీరు ఫ్రీగా ఉంటే అట్లా ఇంటి దగ్గర రానా, కొంచెం మాట్లాడపండి మీతో. ఎంతసేపు పడుతున్నా? అవునా, మీకు పని ఏం లేదు కదా, కొంచెం మాట్లాడే పని ఉంది అందుకు. సరేనా, వెయిట్ చేస్తాడనా, తొందరనా? చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మా ప్రాంక్ ఛానల్ గురించి ఆయనకు తెలుసు, కానీ ఆయన మీద ప్రాంక్ చేస్తామని చెప్పేసి ఆయన ఊహించాడు. తర్వాత మా ఇంట్లో చేస్తున్నాం కదా, సో ప్రాంక్ అండ్ డౌట్ రాకుండా చేస్తున్నాము. చూడండి ప్రాంక్ ఎట్లా వస్తుందని చెప్పేసి ఆయన వచ్చే టైం అయింది. ఫ్రెండ్స్ ఆయన వచ్చేస్తున్నారు, కొంచెం బండి కావాల్సి వస్తున్నా, ఇన్నోవా తీసుకో. ఏముంది, మామూలు తీసుకుపోతూనే ఉంటారు కదా, తీసుకో. ఏముంది, తీసుకుపోయేముంది కాదు, నైట్కి కావాలి బండి. నైట్ అంటే మళ్ళీ రేపు నైట్ వరకు బండి నాకు కావాల్సి వస్తుంది. మళ్ళీ మీ డ్రైవర్ ఏం అవసరం లేదు నాకు. డ్రైవర్ లేకుండానా? మీ డ్రైవర్తో పని లేదు నాకు, మా వాళ్ళు సపరేట్ ఉన్నారు దీనికి, దానికోసం కావాల్సి వస్తున్నా. ఉంది కదా బండి రాజా, అదే ఉంది ఉంది బండి, పంపిద్దాంలే దాంట్లో ఏమన్నా పంపిద్దాం. అదే కొంచెం డిమాండ్ ఉంది. ఏమి రేట్ పెరిగిపోతుంది, ఎలక్షన్ డ్యూటీలు ఎక్కువ ఉన్నాయి కదా. మా దాని పరిస్థితే ఎలక్షన్ల కోసమే, మాది కూడా ఎలక్షన్ కోసం అయితే డిమాండ్ ఉంది బండి. మాది అదే కానీ నీకు ఇంకా ఎక్కువ ఇప్పిస్తాం ఆయనకు రాజా. నాకు ఏముంది, నువ్వు ఏం లే, నేను అడిగితే బాగుండదు అంతా. మేము ఒకటి యాక్చువల్గా ఏమైందనా, నేను చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, ఇదో చూడండి నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒప్పుకోవాలి. నువ్వు చెప్పు ఫస్ట్. కాదు ఇప్పుడు ఎట్లా, దానికి సీట్లు ఫుల్ సీట్ ఉందా, మధ్యలో కటింగ్ ఉందా? మధ్యలో ఫుల్ సీట్ ఉంటుంది, వెనకాల డబుల్ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఎట్లా సీట్లు తీసేస్తాడా నాకు రాజానా? సీట్లు ఎందుకు, కొంచెం పని ఉందనా? దాంట్లో సీట్లు తీసేస్తే ఇంకేముంటది మంచి, ఎంతమంది పోతారా? పోయేది ఇద్దరే యాక్చువల్గా, మా తెలిసిన అతను డ్రైవర్ను నేను వస్తావు, నువ్వు ఏమైనా ఖాళీని ఉంటే ఎక్కడ, నువ్వు ఫ్రీగా ఉంటే వస్తావంటే రా, నాకు కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. ఫ్రీ అని కాదు, సీట్లు తీయాలంటే ఎందుకు ఏమైనా డౌట్ వస్తుంది, అందుకని సీట్లు ఎందుకు తీయాలా, ఏ లగేజ్ వేసుకురావాలా, ఏం లగేజ్ లగేజ్ లాంటిది వేసుకురావాలన్నమాట. లగేజ్ అయితే ఏదైనా 407 ఏదో అట్లా మాట్లాడచ్చు కదా. అట్లా లగేజ్ కాదునా, అది బయట కనిపించే లగేజ్. ఈ మన లగేజ్ బయట కనపడకూడదు. ఏం సమయం ఇరికిచ్చేటట్టున్నావు నువ్వు? ఏదనా, ఏది ఇరికిచ్చేటట్టు? ఏదో సీక్రెట్ అది ఇంకా కనిపించకూడదు అంటాను. అంటే లోపల సరుకు బయట కనిపించకూడదునా? ఏంటి ఏంది అసలు మ్యాటర్ ఏం చెప్పు. మ్యాటర్ ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళని అదే పని బయట పంపించిన. ఇది బయట పోయినప్పుడు నీకు ఫోన్ చేసిన అదే పనిగా, నీకు నువ్వు ఒప్పుకోవచ్చున్నా చెప్పిన తర్వాత. ఎందుకంటే ఊరికి ఫోన్ చేయాలా, ఇంకోటి నాకు లైఫ్ మారిపోతున్నా, నీకు తెలుసు కదా నాకు కొంచెం అప్పులు ఉన్నాయని తెలుసు కదా. తెలుసు ఉన్నాయి కదా, అవన్నీ దెబ్బకు సెటిల్ అవుతాయి, వేరే ఏదో చేస్తాను. ఏం లే, సాయంత్రం వచ్చేసి నేను రాజన్న దగ్గర కార్ ఇన్నోవా తీసుకుంటా, తీసుకున్న తర్వాత మా మెకానిక్ ఉన్నాడు, సీట్లు ఇప్పేసి పక్కన పెట్టేస్తాడు, ఇంటి దగ్గర పెట్టేసిపోతా సీట్లు. నాకు రెండు సీట్లు చాలు, ఆ డ్రైవర్కి నాకు ఒకటి అంతే. నువ్వు వస్తా అంటే నువ్వు సీట్ ఇప్పిస్తా, లేకపోతే వస్తాను. లే అసలు ఏం మ్యాటర్ చెప్పుతా, ఎందుకు సీట్లు తీసేది మనకు చెప్పాలి కదా. మళ్ళీ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును, ఈ ఎలక్షన్లకి ఈసారి మన టౌన్ మొత్తానికి ఈ మందు తర్వాత ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేసేది మనకు డీల్ వచ్చింది. అట్లాంటివి తీసుకొని వచ్చేది వాటిని తీస్తే చెక్ పోస్ట్లో ఏదైనా పట్టుకుంటే బండి ఉంటుందే పోతుందా సార్?
ఏం చెక్ పోస్ట్లో చెక్ పోస్ట్ నేను ఉంటా దానికి, నువ్వేం టెన్షన్ పడద్దు. డీల్ అంటే మనమేం పంచం డబ్బులేమే, మనకు సంబంధమే లేదు. కానీ మనకు ఒక మనకు వేరే వాళ్ళు ఇచ్చినారు డీల్, అది మన పని ఏంది, మనం బండి దాటిలు అంతే. చెక్ పోస్ట్ ఉంది కాబట్టి మన బండి అంటే అదే ట్రావెల్స్ పోలేకపోతున్నా నేను. నేనేం పని చేసినా చాలా క్రిస్టల్ క్లియర్ చేస్తా, దాని గురించి టెన్షన్ పడదు. నీ బండి ఎక్కడ బండి పోతే కొత్తది కొనిస్తాను నేను. కొత్తది కాదు, నాకు ఆ బండి సెంటిమెంట్ లేదు, నాకు కొత్తది అవసరం లేదు. సేఫ్టీగా మళ్ళీ రిటర్న్ వస్తే చాలు నాకు, అంతే. నాకేమి కొత్త బండి ఏమి అవసరం లేదు, బండి మీద ఏం లేకపోతే. బండికి నీకు ఏ మాత్రం సంబంధం లేదనా? నేనేమంటానా, సాయంత్రం బండి తీసుకుపోతా, సీట్లు పిక్కిచ్చేస్తా. అది పోయిన తర్వాత బండి ఆడబెడితే వాళ్ళు మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఏం లే, ఇప్పుడు మనకి డీల్ ఇచ్చాడే వాళ్ళ మనిషి ఒక అతను సొడతాను, డ్రైవర్ కూడా డ్రైవింగ్ బ్రహ్మాండం చేస్తాడంట, అతను నేను పోతాను, పోయి తీసుకొని వచ్చేది అంతే. ఏం లే, మందు బాటిల్స్ ఎన్నో కేసులు చెప్పారు బాబు, 10 కేసులు 15 కేసులు సరిపోతాయి ఎన్నో వాళ్ళు, మేము టెన్షన్ పడద్దు. కాదు, మందు అంటే వేరే స్టేట్ది, ఆంధ్రాలో నిషేధం కదా, మళ్ళీ తీసుకొస్తే. నా నీ బండికి ఏ మాత్రం ప్రాబ్లం రాదునా, నేను చూసుకుంటా. అదొకటే. రెండోది వచ్చేసి 3 కోట్ల క్యాష్, 500 రూపాయల నోట్లు. ఏ చదువు అట్లా 3 కోట్లు అంటే ఏంది మాట్లాడు, ఏం చేయాలనుకుంటున్నాను నన్ను. మనకు నిన్నేం చేస్తానా, నాకు అర్థం కాలే. ఎందుకంటే బండి తీసుకొని పోతున్నావు, ఇప్పుడు డ్రైవర్ వద్దంటున్నావు, మా వాళ్ళు ఎవరు వద్దాడు, బండి తీసుకుపోతాను అంటాను. బండి ఓనరే మొదటి ముద్ద అవుతాడు తెలుసా, ఎవరన్నా దొరికితే. ఎట్లయితాడు మొదటి ముద్ద? వైట్ బోర్డ్ అంటే మొదటి ముద్ద అవుతుంది, ఎల్లో బోర్డ్ అయితే ఎవరన్నా పోతాయి. ఏదైతుంది నా నీకు మాట చెప్తాంటావా, మీ బండి ఎక్కడ పోదు, బండి పోయినా నేను కొత్తది కొనిస్తాను. ఈ డీల్ చేస్తే నాకు ఇట్లా నీ ఎట్లా ఇన్నోవా 4 కొంటా నేను ఈ డీల్ చేస్తే. అట్లనే కాదు సామే, మనకే అవసరం కొత్తది కాదు, ఎందుకు ఊరికే రిస్క్ పెడతావు చెప్పు నాకు. రిస్క్ ఎట్లయితే నాకు అర్థం కాలే, నీ బండి దొరకనేనా? నేనేమంటానా అంటే బయట తెలిసింది అనుకో, తలకాయ నొప్పులు ఊరికే. మీకు ఏ ప్రాబ్లం రాదునా, నీ బండి ఇరుక్కుంటే నేను బయట తీసుకొస్తాను, పోనే కొత్త బండి కొని. అసలు అయినా కూడా ఎలక్షన్ టైంలో ఈ డబ్బులు మందులు, ఎలక్షన్ టైంలోనే కదా ఈ డీల్స్ వచ్చేది. నీకు మామూలు టైంలో ఏంటికి వస్తాయి డీలు? పంచడం తప్పు కదా సార్, అట్లా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి పంచడం తప్పే కదా. నా ఒకటి చెప్తాడు, ఇప్పుడు తప్పు ఉప్పు ఇవన్నీ కాదు, నేను ఇది చేస్తే ఇప్పుడు చెప్తాను 3 కోట్ల క్యాష్ ఉన్నాయి కదా, నేను మధ్యలో ఏం చెప్పాను తెలుసా, ఇదే మా ఆ డ్రైవర్ చెప్పింది. నేను ఏం చెప్పాను అంటే, ఈ 3 కోట్ల క్యాష్లో 1 కోటి రూపాయలు ఒరిజినల్ అదే వాళ్ళు ఇచ్చే డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బు నేను తీసుకుంటున్నాను. ఆ 1 కోటి రూపాయల ప్లేస్లో వేరే వాళ్ళు చెప్పిన దొంగ నోట్లు పెట్టమని చెప్పేసి 500 రూపాయలు. మళ్ళీ ఇదొకటే, మళ్ళీ ఇదొకటే, మళ్ళీ డబ్బులు మందు కాకుండా మళ్ళీ దాంట్లో దొంగ నోట్లు కూడా. ఒరిజినల్ నోట్లు మన ఇంటికి వచ్చేస్తాయా, 1 కోటి రూపాయలు ఒరిజినల్ నోట్లు మన ఇంటికి వస్తాయి, దొంగ నోట్లు దాంట్లోకి వస్తాయి బండిలోకి. అంటే అప్పుడు మొత్తం 3 కోట్లు వాళ్ళ దగ్గర. మన వరకేంది, వాళ్ళకి బార్డర్ దాటిచ్చి బండి వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టాలా, వాళ్ళు తీసుకుంటారు అంతే. దీంతో మనకేం బెనిఫిట్ తెలుసా, మనకు 10 లక్షలు ఇస్తారనా, చేసి ఈ పని చేసి 10 లక్షలు ప్లస్ మనకు 1 కోటి రూపాయలు వస్తుంది, 1 కోటి 10 లక్షలు నాకు మిగులుతాయి. కాదు, ఇట్లా బుద్ధి ఎప్పటి నుంచి పుట్టింది సామే? అసలు దాంట్లో దొంగ నోట్లు పెట్టేది ఒకటి, మళ్ళీ ఆ 1 కోటి రూపాయలు తీసుకోవాలనేసి అంటే రేపొద్దున వాళ్ళు మనకి అంటున్నావు 10 లక్షలు నీకు వస్తుంది అంటాను, అది చాలించుకోకూడదు. మళ్ళీ ఇదెందుకు, ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు ఉండదు వాళ్ళు కనుక్కుంటే. ఎవరు కనుక్కుంటారు, ఎవరు కనుక్కుంటే వాళ్ళు నీకు కాంటాక్ట్. ఇప్పుడు అందరు ఎట్లా తెలుసా, ఎలక్షన్ మూమెంట్ లో ఫస్ట్ జనాలు డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉంటారు వాళ్ళంతే కానీ దొంగ నోట డూప్లికేట్ నోట అని ఎవరు చూడరు, జనాలు కూడా చూడరు, లెక్కించినారా తీసుకుని ఓటు వేసినామా అంతవరకే జనాలు తెలిసిండేది. కానీ తప్పు, అట్లా ఓటుకి డబ్బులు ఇవ్వడం చాలా తప్పు సమయం. అట్లా డబ్బులు నేను ఎందుకు ఇస్తానా, నీకు అర్థం కాలే. వాళ్ళైనా సరే, వాళ్ళైనా వాళ్ళతో మనకు అనవసరం, వాళ్ళతో మనకు అనవసరం, వాళ్ళు ఏమైనా చేసుకుని. నాకు 1 కోటి 10 లక్షలు బెనిఫిట్ అవుతుంది, ఆ డ్రైవర్ కానీ 10 లక్షలు మాట్లాడిన 10 లక్షలు పోతే పోయా నాకు 1 కోటి రూపాయలు మిగులుతానా? ఆ పర్సన్ కూడా చెప్పడు, ఆ డ్రైవర్ ఉన్నాడే వాళ్ళ మనిషి అయినా కూడా చెప్పడు ఇట్లా జరిగిందని. ఒకవేళ నీ లెక్క ప్రకారం దొంగ నోట్లు ఎట్లొచ్చినాయని అన్నారనుకో, మనం వాళ్ళకి చెప్తాం, ఇచ్చిన నోట్లు తీసుకొచ్చి మీకు ఇచ్చినాము, కాబట్టి మీ డ్రైవర్ అడుగుంటాను. జనాలైనా చెప్తారు కదా, మళ్ళీ ఎట్లా పడతారు నా మీద బండి మీద? జనాలకి స్పంచినప్పుడు వాళ్ళు చెప్పరు అది దొంగ నోట్ అని చెప్పి. నీకు మాట చెప్తారా, జనాలు లెక్క తీసుకుంటారు అంటే సీక్రెట్ గా తీసుకుంటారు, ఎవరు తెలియకుండా తీసుకుంటారు, వీళ్ళు పంచే వాళ్ళు తెలియకుండా పంచుతారు, ఎవరి దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తారు? ఏమో సమయం నాకైతే బండి అడగ ఇరికిస్తావని చెప్పేసి అనిపిస్తారు నాకైతే. ఎక్కడుకుంటుందా, ఏ మాత్రం బండి ఇరుక్కోదనా నేను ఉన్నానికి దానికి? నీ బండి పోతే కొత్త బండి, 1 కోటి రూపాయలు క్యాష్ వస్తుంది, కాబట్టి కొత్త బండి కొనిస్తానా? కొత్త సంగీ ఇడ్చిపెట్టు సార్. అయినా కూడా మనము అట్లాంటి వాళ్ళకి ఓట్లకి డబ్బులు పంచేదానికి దానికి మనం ఎందుకు అట్లాంటివి ఎందుకు ఎంకరేజ్ చేయాలా? ఆ తప్పు అట్లా ఎవరు నా తప్పు 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 అని ప్రతిసారి తప్పు అని మాట్లాడుతున్నావు, అన్యాయం తప్పు అనుకుంటా. ఒక మాట చెప్తున్నా ఏంటవా, జనాలు కరెక్ట్ ఉన్నారా? నాకు అర్థం కాలే. జనాల సంగతి ఇడ్చిపెట్టు, జనాలు కరెక్ట్ ఉన్నారా? ఫ్రీగా చెప్తానా, మీరు ఒకటి చెప్తానా, నాకు మీ గురించి తెలుసు, మీరు ఎంత జిన్నో నాకు తెలుసు. నా కథ చూడండి, నాకు లైఫ్ సెట్ అయితే ఇంకొకటి నా, మీరు తప్పు తప్పంటున్నారు కదా, జనాలు ఏమన్నా ఓట్లు డబ్బు తీసుకోండి వేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఈ ఒకటి నా, వాళ్ళు చేస్తాడేది మోసము, జనాలు చేసేది కూడా మోసమే, డబ్బు తీసుకుని ఓటేయడము నాకు అదంతా అనవసరం. నా
వాళ్ళు మోసం చేస్తున్నారు నేను మోసం చేయాలనుకున్నాను అంతే ఏమన్నా నాకు ఏమన్నా డౌట్ వస్తాను నేను ప్రాంక్ చేస్తాను నువ్వు ఏమన్నా నాతో ఇట్లా దానిలో ప్రాంకులు చేస్తారా ఎవరన్నా నీకు ఇంటికి పిలిపించి ఇంట్లో వాళ్ళని బయటకి పిలిపించినప్పుడు నీకు ప్రాంక్ చేస్తారేమే ఏమన్నా ప్రాంక్ అని మాట్లాడదు నా ఇట్లా ప్రాంకులు వంద చేసినా నా లైఫ్ సెట్ కాదు నాకు అర్థమైపోయిందా ఏం చేయాలి నేను అయినా కానీ కష్టం వద్దు సమీర్ కాదు ఇంత నేను సీరియస్ మాట్లాడతానే ప్రాంక్ అని ఎట్లా అనిపిస్తుంది నీకు లేదన్నా ఎందుకంటే ఏమన్నా నా ప్రాంకులు ఏదో ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటున్నా ఇదేంది మంచి డీల్ లైఫ్ సెట్ అవుతా నాకు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమో సమీర్ నువ్వు అంత అంటున్నావు కదా కోటి రూపాయలు వస్తానే కావాలంటే 10 లక్షలు అనాథాశ్రమానికి ఇచ్చేసాం పోనా పో నీ లెక్క ప్రకారం తప్పు తప్పు అంటున్నావు కదా జనాలు డబ్బు తీసుకుని ఓటేసే తప్పు కానప్పుడు నేను ఈ పని చేసేది కూడా తప్పు కాదు కానీ తప్పే అది మనము ప్రజాస్వామ్యబద్ధంగా మనము లేదా ఓట్లు ఎవరు అన్నా ప్రజాస్వామ్యబద్ధంగా నాకు అర్థం కాదు ఇప్పుడు మనకి డీల్ ఇచ్చిన ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారా వాళ్ళ సంగతి తెచ్చిపెట్టు మనమన్నా ఉండాలి కదా మనకు అనవసరము నాకు ఎట్లా డీల్ దొరికింది ఏమో సార్ నేనైతే మాత్రము ఇట్లాంటి దాంట్లోకి అయితే నేను ఎంకరేజ్ చేయను నా బండి కూడా నేను పంపిన చెప్పి నేను ఊరికి ఇబ్బంది అవుతాను నాకు అర్థం కాలేదు చెప్పే కదా నువ్వు ఇట్లాంటి ప్రొసీడర్ నువ్వు ఏదో చేస్తావు నేనే కంప్లైంట్ ఇస్తాను ఎవరు కంప్లైంట్ ఇచ్చావు స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఇట్లా ఏదన్నా ఇట్లా పని చేస్తాను నీకు ఏదో నువ్వు మా బ్రదర్ లాంటి మాకు బ్రదర్ అని చెప్పి పిలిపించి చేసే ఇట్లాంటివి చేసేది ఆయన ఇట్లా బుద్ధి ఇట్లా పుట్టింది నీకు కోటి రూపాయలు క్యాష్ నా దయచేసి మోసం అన్నదనా నీ లైఫ్ నువ్వు సెటిల్ కావాలనుకుంటే ఎవరు స్వార్థాలు వాళ్ళు తీసుకుంటే ఇంకా ఓట్లు ఎందుకు ఈ రాజ్యాంగం అంతా ఎందుకు ఓట్లు ఎందుకు పెట్టాలో డైరెక్ట్ నువ్వు ఈ క్లాస్ అంతా నాకెందుకు విత్తానో నాకేది అర్థం కాలేదు నన్ను బండి పంపినా నాకు ఏం చేద్దు నేను పంపించాను ఇట్లా దాంట్లోకంటా నన్ను ఏమిలే రాజానికి ఇవంతా చెప్తే ఊరికి టెన్షన్ పడతాను నువ్వు కూల్గా అర్థం చేసుకుంటావు చెప్పి నేను విడిపించింది నేను నువ్వే రివర్స్ కొడితే ఇంకా నేనేం చేయాలా రివర్స్ కాదు లేకపోతే ఇట్లాంటివి చేసేది అన్ని పనులన్నీ నేను అసలు పూర్తిగా నేనైతే కానీ ఓటుకు నోట ఇట్లా దానికి మందు పంచేది ఇట్లా దాని అంటే నా వార్డులో నన్ను నిలబెట్ట ఇండిపెండెంట్గా నిలబెట్టినా గెలిపిస్తామన్నా కూడా నేను వద్దనుకున్నా ఎందుకు ఇది వద్దు నువ్వు జెన్యున్ ఉన్నావు అని చెప్పేసి ఊర్లో అందరూ జెన్యున్ ఏం లేరు ఈ రోజు నన్ను చూసి నేనేమంటాను తప్పు తప్పంటారు కదా ఇంకో క్లారిఫికేషన్ ఇస్తాను నీకు నీ మాదిరి జెన్యున్ ఉండేవాళ్ళు లేదని చెప్పలే నేను చాలా మంది ఓట్లు డబ్బులు తీసుకోకుండా చేసేవాళ్ళు నేనేమంటానా నేను చేసే మోసం వల్ల ఇప్పుడు నష్టపోయేది ఎవరు డబ్బు తీసుకుని ఓటు వేసేవాళ్ళు అంటే కదా సార్ మీ పద్ధతే కాదు అసలు నువ్వు మాట్లాడేది పద్ధతే కాదు ఇప్పుడు వాళ్ళు ఎవరో మోసం చేస్తారని వాళ్ళు ఏందో పెంట తిన్నారని చెప్పి మనము తినేకైతుందా వాళ్ళు మోసం చేసినారు ప్రజలు ఇట్లా డబ్బులు తీసుకొని ఓటేసినారని చెప్పి మనం కూడా అట్లే చేసి మోసాలు చేయాలా కొంచెం మనము నువ్వు చేయలేనా నువ్వు బండి పంపినా ఊరికి నువ్వు బండి రాజాను చెప్పి పంపినా నేను నిజంగా నేనైతే అయినా బండి పంపినా ముందే ఊరికైనా చెప్తేనేమో కదా ఇది చెప్పకుండా రాజగండ ఎట్టుంటది అంటే పని రేపు పొద్దున బండి ఇరుక్కుందంటే నన్ను జీవితాంతం నన్ను లేదా ఇంకా వద్దు ముందే రాజాను అర్థం చేసుకోడనే నీకు చెప్తాను నేను ఎట్లా అర్థం చేసుకుంటాను చెప్పు వాడు నిజాయితీ పరడే నాలాగే నేను ఎట్లా మీరు అనుకున్న నిజాయితీ జనాల్లో లేదనా ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కాలే పోతే మోసం పోయే జనాలే కదా ఓటు డబ్బు ఓటుకు డబ్బు తీసుకునే జనాలతో నాకు అనవసరమనా నేను మోసం చేసి తీరుతాను ఏం చెప్పేది కూడా అంతన్నా నేను అదే అంటాను మనం ఇట్లా మోసం చేసుకుంటూ పోతా అంటే ప్రజలతో తిరగబడితేనే కదా మళ్ళీ మోసపోకుండా ఉండేక అవుతుంది ప్రతిసారి వాళ్ళు మోసపోవాలా మనము దాంట్లో ప్రజల్లో నుంచి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారనుకుంటావా జనాలు డబ్బు మందు లేకోకుండా ఏం మాట్లాడుతున్నావు అది వాళ్ళ ఇష్టం నేనైతే ఒకటి చెప్తాను వాళ్ళ మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది నేనైతే మాత్రం ఇట్లా పనులకు నేను ఎంకరేజ్ చేయను సమ్మె ఊరికే నన్ను దయచేసి నువ్వు ఇది చేయొద్దు నన్ను నిజంగా చేయొద్దు నాకు ఇట్లాంటి అంటే నాకు సరిపోదు అసలు నాకు నేను జెన్యున్గా ఉంటాను నేను ఇట్లా ఉంటాను నేను ఇట్లాంటి పనులకు అసలు నేను నా బండి కూడా నేను పంపినాను అసలు నీకు ఇన్నిసార్లు చెప్పేకంటే రాజాను చెప్పినా బాగుంటానేమో కూర్చో ఏమప్పుడే లేచి లేకపోతే ఇట్లాంటి పనులకు అంటానా కూర్చో నాకు కూర్చో చెప్తా బండిపోతైనా నాకు ఉంటే ఎట్లా తెలుసా నాకు గేర్లో తలెత్తుకొని తిరగల డబ్బులు మందు చేస్తాడు అంటే ఎట్లా అనుకుంటారు గేర్లో అందరూ ఎన్నేళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఆ గేర్లో మంచి పేరు పెట్టుకుని ఉన్నాము మళ్ళీ అంత చెడగొట్టుకోవాలా మేము మీ గేర్లకి ఎందుకు వస్తున్నా బండి అది తెలిసిపోదా ఎంతసేపు తెలియాలో చెప్పు ఫలానా సీనా బండి మందున డబ్బులు తెచ్చానంట ఎలక్షన్లకి అని చెప్పేసాను అంటే పోయేది దొరికినాక కానీ నువ్వు చేసే చాలా తప్పు సమయం నిజం చెప్తాను చూడు మీ నాయనకి ఫోన్ చేసి చెప్తాను చూడు నేను చెప్తాను మా నాయనతో ఏం పనినా మా నాయనకి ఎందుకు చెప్తావు నాయన కాదు ఇది తప్పు ఓటుకి డబ్బులు ఇచ్చేది వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడము తప్పే ఓటుకి నోటు డబ్బులు ఇవ్వడము తప్పే అట్లాంటి ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే కాదన్నా మా నాయనకి ఎందుకు చెప్తానా మొన్ననే డౌట్ పడినారు ఏంటంటే రాజకీయాలు మాట్లాడతాను కాదా మరి ఇచ్చేవానికి సహకరిస్తాను కదా ఇచ్చే రాజకీయ నాయకులకు సహకరిస్తాను కదా నేను మాట చెప్తాడు నాకు డబ్బు కావాలన్నా డబ్బు నీకు డబ్బు కావాలంటే కదా ఏదో ఒకటి చేసి ఏడాది కోటి రూపాయలు వస్తుందా 2 రోజుల్లో కోటి రూపాయలు వస్తుందా కానీ తప్పు సమి నువ్వు చెప్తాను నువ్వు ఇంకా దాని మీదనే అన్యాయం సుమ్మది ప్రజలందరూ డబ్బులు పంచుకునేసి ఎవడు అసమర్థుడికి ఓటేసి గెలిపించుకుంటే కదా ఏమైతుంది మొత్తం కాలనీ అభివృద్ధి చెందుతుందా ఏం చేస్తుందా ఈ రోజు ఒకటి చెప్తానన్నా
వాడు 5 లక్షలు పంచినాడు అనుకుంటాడు, 5 లక్షలు సంపాదించేంత వరకు, వాడు గెలిచిన తర్వాత 5 లక్షలు సంపాదించేంత వరకు మళ్ళీ వాడు ఏమైనా అభివృద్ధి పనులు చేశాడా? వాడు పెట్టిన ఖర్చుకి డబ్బులు వడ్డీతో సహా వసూలు చేసుకున్న తర్వాతనే అభివృద్ధి పనుల్లోకి పోతారు. అట్లాంటి వాళ్ళని ఎందుకని, అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టే కదా. అయిపోయిందా ఈ క్లాస్? అంతా నాకెందుకు పిక్తున్నావు నువ్వు? పిక్త కదా, ఇట్లాంటి అన్యాయము అని చెప్తున్నా నేను. నాకు వద్దు అన్యాయం. నువ్వు కూడా ఆలోచిస్తే కదా నువ్వు ఇట్లా పని మూవ్ కావని చెప్పేసాను. నేనైతే పంపించాను, నేను నిజంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ వాడు మొత్తం ఉండలేదా నన్ను జీవితాంతరం నన్ను నేర్పుతాడు. వాని మీద కేసు పడిందంటే బండి వాని పేరు మీదనే ఉంది, రాజాగారి పేరు మీద. సరే వద్దు పన, నీ బండి లేకపోతే వేరే బండి తీసుకుంటా. సరే ఏం బెదిరిస్తానవా? నేను పోయి ఇప్పుడే పోయి నేను పోయి చెప్తాను చూడు, ఎవరు అందరికీ చెప్తాను నేను కంప్లైంట్ ఇస్తాను. న్యాయంగా చెప్తా ఫస్ట్, ఇట్లా చేస్తాను చెప్తా. నాకు అర్థం కదా, నేను ఏదో సైలెంట్ చేసుకుంటే వాళ్ళకి మీ నాయన చెప్తా ఇట్లా పనులు చేసేది, పోలీస్ స్టేషన్ చెప్తాను. ఏంది మరి చెప్పాలి మరి ఇట్లాంటివన్నీ చెప్పకుండా. నాకు డబ్బులు ఇంపార్టెంట్ నా ప్రెజెంట్ పొజిషన్ లో. సరే ఏం చేస్తాను? ఏమే ఆడిపోతావు? చెప్తా పోయి చెప్తా మీ నాయన చెప్తా. ఇట్లా చేసే మంచిదే? మన ఆయన వాళ్ళందరికీ ఎందుకు చెప్తాం? నాకు అర్థం కదా, తప్పు పని చేసేటప్పుడు మనం చెప్పాలా? పెద్దవాళ్ళకి చెప్పేస్తే దీన్ని సర్దిద్దాలా? నువ్వు తప్పుడు వెళ్ళబోతాను. ఇవి అన్ని పాపం అట్లాంటివి చేసేదంతా చట్ట ప్రకారం నేరం. అవి ఇంత మంచి డీల్ చెప్తాంటే నేరము పాపం అనుకుంటే ఏదన్నా ఆలోచించాలా? మనము తినే మనం లేకపోతే ఆ పాప మనం రేపు పొద్దున వాళ్ళకి చేస్తే దాంట్లో వచ్చిన డబ్బుతో మనం ఎంత తింటాము? ఈరోజు వాళ్ళేమో లక్షణంగా ఉండాలా? ఓటుకి 2,000-3,000 తీసుకుంటారా? తీసుకుంటారు, ఒక రైస్ ప్యాకెట్ ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటారు, 3 నెలలకు అయిపోయేస్తుంది. అమ్మ ఇంట్లో పెంచుకోండి, ఆ కుక్క పిల్లలు రావు 2,000-3,000కి. వీళ్ళు 3,000-4,000 తీసుకునేస్తే మీ పంచి కొనుక్కునేదానికి మనుషులు జనాల గురించి ఎంత ఆలోచిస్తున్నావు? నా గురించి ఆలోచించాలా? సమాజంలో ఉండదా? మనం సమాజంలోనే బతుకుతాము మనము. ఇదేనా నువ్వు చేసేది? నాకు అంటే ఇంకేం చేయాలో చెప్పు. ఇట్లాంటి దానికి నన్ను ఎంకరేజ్మెంట్ చేయాలమ్మా, చేయమంటావా? నేను చేయను ఇట్లాంటివన్నీ. అంతేరా? అంతే ఇంకేం చేయాలి చెప్పు. కరా ఒకసారి. ఏంటి నా లైఫ్ సెటిల్ అయితే నీకు ఇష్టం లేదా? సెటిల్ కావాలంటే సవాల్ లక్ష పనులు ఉన్నాయి, ఇట్లాంటివి చేసేది. హెల్ప్ చేస్తా? నేనైతే చేయను సామి. సరేలే కూర్చో. ఏం కూర్చోండి? అది కూర్చో చెప్తా. ఏం చెప్పు? ఎందుకు అంత ఇది అవుతావు? నా లైఫ్ సెటిల్ అయిందంటే కూడా నీకు అర్థం కాలేదా? లైఫ్ సెటిల్ అయ్యేదానికి చాలా సవాల్ లక్ష మార్గాలు ఉన్నాయి, ఎట్లన్నా న్యాయంగా సంపాదించవచ్చు. ఇట్లాంటివి చేసేది సరేలే. బండి లేదు, డబ్బులు లేదు, మందు లేదు, ఏమీ లేదు, కానీ ఇది ప్రాంక్. యాక్చువల్ నీ మీద ప్రాంక్ చేశాము, నీకు మధ్యలో డౌట్ వచ్చింది కానీ ఇది ప్రాంకే. ఆ సెల్ఫ్లో కెమెరా పెట్టాను చూ. ఊరికే టెన్షన్ పెట్టించు కదా స్వామి. ఎలక్షన్ దగ్గరికి వస్తానయ్యి, జనాలకు సంబంధించి ఏదైనా ప్రాంక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినానా? దాంట్లో ఆ ప్రాంక్ లో నువ్వు మంచి మంచి డైలాగ్ వేసినావు, జనాలకి జనాల సైడ్ మాట్లాడినావు. నువ్వు జెన్యున్ కాబట్టి నీ మాట్లాడే డైలాగ్లు వస్తాయనా? నేనేమనుకున్నా అంటే నువ్వు ఒప్పుకుంటావేమో డీల్కి, లాస్ట్ లో నేను చెప్తాము ఇట్లా డీల్ చేయొద్దండి, దయచేసి ఓట్లు లేక డబ్బులు తీసుకొని అమ్ముడుపోద్దండి అని నేను చెప్తాం అనుకుంటే నువ్వే బీకేసి మొత్తం క్లాస్ జనాలకి. గబుక్కని మన ఫోన్ చేసి చెప్పింటే నాకు మెడితో కొడతాండి వచ్చి ఇంటికి బయటకు పోయి అదే పని చేస్తా అంటే ప్రజలు. నిజం చెప్తున్నానండి, ఓటు అనేది నోటు ఎంత బలమైందో ఓటు కూడా అంతే బలమైంది. దయచేసి దాన్ని దుర్వినియోగం చేయొద్దండి. ఆ నోటును చూసుకునేసి ఓటును దుర్వినియోగం చేయొద్దండి. ఫ్రెండ్స్ ఈరోజు ప్రాంక్ ఉద్దేశం వచ్చేసి దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, దయచేసి మా సైడ్ నుంచి పవర్ ప్రాంక్ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే డబ్బుకు ఓటును అమ్మేసుకోవద్దండి, నిజాయితీగా ఓటేయండి. మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళే ఎంచుకోండి. ఇది ఫ్రెండ్స్ మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. కానీ ఒక్క విషయం ఫ్రెండ్స్ మనం అంతా చెప్తున్నాము, ఈరోజు వాళ్ళు మహా అంటే ఇస్తే కదా 2,000-3,000 ఓటుకి ఇస్తారు. కానీ 5 సంవత్సరాలు మీకు డబ్బిచ్చి ఎన్నుకున్న ఆ ప్రజాప్రతినిధి 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, 2,000-3,000 ఉండదా మనం ఇంట్లో పెంచుకునే పమేరియన్ తెల్ల బొచ్చు కుక్క పిల్ల కూడా దొరకదు మనకి ఆ రేటుకి మార్కెట్లో. మీరెట్లా ముడిపోతారు 2,000-3,000 ఓట్లు? ఓటు తీసుకున్నప్పుడే అది ఎట్లుంటుంది అంటే కదా మనం మానసిక వ్యభిచారానికి దిగినట్టు. డబ్బు తీసుకుంటే మీకు పచ్చిగా అనిపించవచ్చు, కానీ నేను చెప్తున్నా ఒళ్ళు అమ్ముకోవడానికి ఓటు అమ్ముకోవడానికి పెద్ద తేడా లేదు. కాబట్టి ఆ తేడాను తెలుసుకునేసి మీరు ఆలోచించుకొని మానవతంగా ఉండండి, మనస్సాక్షిని నమ్మండి. మీరు పచ్చిగా మాట్లాడే ఏం ప్రాబ్లం లేదా? మా ఛానల్ పేరే పవర్ ప్రాంక్స్. అంతే, సూపర్ ఇప్పుడు మాట్లాడే మాత్రం సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.